అస్సలాము అలైకుం, నమస్కార్. నేను అబ్దుల్ గఫూర్. ముఖ్యమంత్రి గారు ఎంతో గర్వంగా చెప్పేటువంటి నాడు నేడు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఈ రోజున ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ముఖ్యమంత్రి గారు నాడు నేడు ఎంత గర్వంగా చెప్తాడో అలాగే నేను కూడా ఈ రంజాన్ శుభ సందర్భంలో నాడు నేడు మైనారిటీల పరంగా ఈయన ఏం చేశాడనేది నేను కూడా చెప్తాను. నాడు నేడు నాడు నేడు రంజాన్ రంజాన్ గురించి మనం మాట్లాడుకుంటే, నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రంజాన్ తోహఫా పేదవారికి, ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ అనేటువంటి పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో రంజాన్ పండుగకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి సరుకులను ఆయన రంజాన్ తోహఫా ద్వారా అందించడం జరిగింది. సో దాన్ని ఈ ముఖ్యమంత్రి ఎత్తేశాడు. అదే నాడు నేడు. అలాగే ఇంకా కామన్గా చెప్పుకున్నట్లయితే రాష్ట్రంలో నిత్యావసరాలు ధరలు చూసినట్లయితే కనుక ఆసరి అండుతున్నాయి. నాడు నేడు చూసినట్లయితే ఈ రోజున నిత్యావసర సరుకులు పెరగడమే కాదు, ఈ రోజున పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే రేషన్లో కూడా పప్పు అనేటువంటిది ఒక నెల కట్ చేసేసాడు. ఏంటని చెప్పేసి అంటే ఒక నెల ఇస్తాడు, ఒక నెల తీస్తాడు. అదే నాడు నేడు. అలాగే మనం మైనార్టీల పరంగా ఇంకొక ముఖ్యమైనటువంటి చూసుకున్నట్లయితే కనుక మైనార్టీల్లో ఈ రోజున ఉన్నటువంటి దాంట్లో చూసుకుంటే మధ్యతరగతికి దిగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుగురించి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వారి మైనార్టీల మేలు కోరి దుల్హన్ పథకాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. 50,000 రూపాయలు నగదు రూపంలో ఇవ్వడం జరిగేది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికి నేను 50,000 కాదు అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలు ఇస్తానన్న మహానుభావుడు అసలు మొత్తానికి ఎత్తేశాడు. అదే నాడు నేడు. అలాగే విదేశీ విద్యా పథకం, ఈ రోజున మైనార్టీస్లో ఆడపిల్లల్ని చదివించడం చాలా వరకు తక్కువ, అలాగే బయట విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఈ రోజున సమాజంలో మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరితో ఇదిగా ఉండాలన్న ఉద్దేశంతో, విదేశీ విద్యా అవకాశాలని కూడా వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో బాబు గారు విదేశీ విద్యా పథకం కింద ప్రతి విద్యార్థికి 15,00,000 రూపాయలు ఆయన అందించేవారు. ఈ రోజున ఆ విదేశీ విద్యా పథకం అనేటువంటిది ఎక్కడుందో మనకి తెలీదు. అదే నాడు నేడు. అలాగే మనం ఈ పండగ ముఖ్యంగా ముస్లింస్ జరుపుకునే పండుగలు రెండు పండుగలండి. ఒకటి రంజాన్, మరొకటి బక్రీద్. బక్రీద్ పండుగ నాడు హజ్ యాత్ర అనేటువంటిది చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ హజ్ యాత్ర గురించి వచ్చినట్లయితే కనుక మనం హజ్ యాత్రకి ప్రభుత్వ సహాయం అందేది మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో. ఈ రోజున అది ఎక్కడుందో మనకి తెలీదు. అదే నాడు నేడు. అలాగే ఇదే హజ్ యాత్ర చేయాలని చెప్పేసి అంటే, గతంలో మన ముస్లిం మైనార్టీ సోదరులు ఇటు చెన్నై కానీ లేదా బెంగళూరు కానీ లేదా మహారాష్ట్ర కానీ అంటే ముంబై కానీ వెళ్ళి విమానాశ్రయాలకు వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు విదేశానికి అదే హజ్ యాత్ర చేసేవారు. అటువంటి టైంలో ఉభయ రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో హైదరాబాద్లో హజ్ హౌస్ని కట్టించాడు మహానుభావుడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 2 హజ్ హౌసులకి నిర్మాణాన్ని చేపట్టారు, ఒకటి కడపలో ఒకటి విజయవాడలో. ఆ 2 నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ చూస్తే మనం అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది జస్ట్ ఒక మైనార్టీలకి ఇస్తున్నాడు దాన్ని బట్టే చెప్పొచ్చు. ఆయన అభివృద్ధి వికేంద్రీకరణకి ఏ విధంగా ప్లాన్ చేశారో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. రాయలసీమల వాళ్ళు అట్నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడ విజయవాడలో వాళ్ళు ఇట్నుంచి వెళ్ళొచ్చు. సో అంటే విజయవాడ కావచ్చు, అలాగే ఆంధ్ర నుంచి. సో ఈ విధంగా ప్లాన్ చేస్తే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ హజ్ హౌస్ కి సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మింగేయాలనే చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అదే నాడు నేడు. అయితే ఈ రంజాన్ శుభ సందర్భంలో ఒకటే మన మైనార్టీ సోదరులకి గమనించమని నేను చెప్పేది, ఈ రోజున మైనార్టీ పక్షపాతి ప్రభుత్వం ఎవరిది,
మైనారిటీ భక్షపాతి ప్రభుత్వం ఎవరిది అనేటువంటిది ఒక్కసారి గుర్తించండి. ఈ రోజున కల్లిబొల్లి మాటలకి మా మైనారిటీ సోదరులు చాలా మంది ఈయన దెబ్బకి మోసపోయారు, ఇక మీదట మోసపోకండి. నిజంగా మన ప్రభుత్వం మైనారిటీల ప్రభుత్వం ఏది అని చెప్పేసి అంటే ఖచ్చితంగా గర్వంగా చెప్పగలం, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, తెలుగుదేశం ప్రభుత్వమే. ఇది దృష్టిలో పెట్టుకొని మైనారిటీ సోదరులందరూ కూడా రాబోయే కాలంలో మన నాయకుడు చంద్రబాబు గారిని మరలా ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకుందాం, మైనారిటీలు పక్షపాతి అయినటువంటి చంద్రబాబును ఎన్నుకొని ఈ మైనారిటీ వర్గాలకు అందాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంకా చెప్పాలంటే లిస్ట్ చాలా ఉందండి. రోషిణి పథకాలు కావచ్చు, అలాగే తర్వాత అంటే వితంతువులకు ఇచ్చేటువంటి కావచ్చు, ముస్లిం మైనారిటీస్కి ఇచ్చేటువంటి లోన్స్ కావచ్చు, సబ్సిడీ లోన్స్ కావచ్చు, ఈ విధంగా చేటబారతం ఉంది. సో ముఖ్యంగా మెయిన్గా ఈ రంజాన్ శుభ సందర్భంగా ఈయన పెద్ద గొప్పగా పోకడలకు పోతూ నాడు నేడు అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్న సందర్భంలో ఈ రోజున రంజాన్ పండుగను ఉద్దేశించుకుని నేను ఈ ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్య పాయింట్లు మీ ముందు పెట్టదలిచాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.